మీకు నచ్చిన ఒక ముగ్గురు కంటెస్టెంట్స్ పేర్లు చెప్తారా, ఎందుకు కూడా చెప్పండి. ఈ హోల్ ఈ సీజన్లో 3-4 బిందు, చైతు, శివ, హమీద. ఎందుకు? ఐ గాట్ కనెక్టెడ్ టు దెమ్ అని చెప్పిన వాళ్ళలో. దే హ్యావ్ వెరీ యాక్సెప్టెన్సీ, కానీ పాజిటివ్ ఉంటుంది వాళ్ళతో ఉన్నప్పుడు. సో నచ్చని ముగ్గురు కంటెస్టెంట్స్ నచ్చలే అంటే నాకు హౌస్లో మీరు చూసినప్పుడు అర్థమైపోతుంది. ఐఎమ్ నాట్ సో క్లోజ్ టు దెమ్, నాట్ క్లోజ్. ముగ్గురా? ముగ్గురు ఎవరు నచ్చలేరు? నచ్చడానికి రీజన్స్ అయితే ఉన్నాయి, మరి నచ్చకపోవడానికి కూడా ఉంటాయి. నచ్చకపోవడం వాళ్ళు ఎవరు కూడా చెప్పండి. అంతా మిత్రులతో నాకు అంత బాండ్ లేదు కాబట్టి నేను చెప్తున్నా. మిత్రులతో అంత బాండ్ లేకుండే అండ్ మాస్టర్ నటరాజ్ మాస్టర్తో కూడా అంత బాండ్ లాస్ట్ 1 week హీ ట్రై కొంచెం జెల్ అవ్వడానికి లాస్ట్ వీక్లో ట్రై చేశాడు. నెక్స్ట్ అంతే, ఇంకొకరు ఉంటారా? లేరు. నో నో ఒపీనియన్ ఆన్ దెమ్ అంతే ఇంకా నాకు ఒపీనియన్ సేమ్. ఓకే, సో ఫైనల్లో అంటే ఎవరు విన్ అవుతారు అనుకున్నారు మీరు? బిందు అనుకున్నారా, అఖిల్ అనుకున్నారా? అసలు ఆఫ్టర్ ద ఫ్యామిలీ వీక్ తర్వాత అనలైజ్ చేసుకుంటే బిందువే గెలుస్తుంది అనిపించింది. అంటే ఎందుకంటే ఫ్యామిలీ వీక్లో అందరూ పేరెంట్స్ వచ్చి top 5 పెడతారు కదా, అప్పుడు షీ వాజ్ ఇన్ ఫస్ట్ సెకండ్ ప్లేస్ విత్ అందర్ పేరెంట్స్ వ్యూలో ఫస్ట్ సెకండ్ ప్లేస్ ఉండే. సో దాంతో ఇంకా అర్థమైపోయింది షీఈస్ గోయింగ్ టు మేక్ ఇట్. సో మీ ప్లేస్ మీకు అర్థమైంది ఆ టైంలో? నాకు అర్థం కాదు, నేను 6th వస్తానేమో అనుకున్నా బట్ 7th వచ్చేసిందా అనిపించింది నాకు. అంతే అంతే. ఓకే, సో నెక్స్ట్ ఏంటి మీ ప్లానింగ్స్? సినిమాలేనా? యా, మోడలింగ్ కంటిన్యూ చేస్తా విత్ గుడ్ బ్రాండ్స్. మంచి బ్రాండ్స్ ఏమైనా వస్తే అవి కూడా ఎంట్రోస్ చేయడం, కానీ క్యాంపెయిన్స్, మంచి క్యాంపెయినింగ్స్ వస్తే చేస్తా. మెయిన్ గోల్ వచ్చేసి మూవీస్. మూవీస్? సో మోడలింగ్ కంటిన్యూ చేస్తారా? యా, కంప్లీట్ మూవీ సైడ్ వెళ్తారా? మోడలింగ్ అండ్ యాక్టింగ్ రెండు బ్యాలెన్స్ చేసుకుంటా, యాడ్స్, క్యాంపెయినింగ్స్ కొని, బట్ దిస్ టైమ్ విత్ గుడ్ బ్రాండ్స్, ఏమైనా మంచి బ్రాండ్స్ ఉంటే ఎంట్రోస్ చేసుకుంటా. ఫ్యామిలీ వచ్చేది మీ డిపార్ట్మెంట్ అట్లాంటిది ఇండస్ట్రీ అంటే ఎంతో కొంత ఆలోచిస్తారు. అవసరం అయింది చక్కగా చదువుకొని జాబ్ చేసుకోవచ్చు కదా, ఇవన్నీ ఎందుకు రా మనకు అని అంటారు కదా ఇంట్లో. అవన్నీ ఎట్లా ఫేస్ చేశారు అన్నారా ఇంట్లో అట్లా? యా, స్టార్టింగ్లో ఉండే నాకు కొంచెం డాడ్ యూస్ టు నాట్ యాక్సెప్ట్ అంత ఈజీగా. సో నేను క్రికెట్, నాకు ఫస్ట్ క్రికెటర్ అవ్వాలని ఇంట్రెస్ట్ ఉండే. అక్కడ కాస్త మోడలేరు, మోడల్ కాస్త ఇప్పుడు యాక్టర్. యా, సో గివప్ ఇచ్చేసాను. మళ్ళీ లైఫ్లో మొత్తం రిగ్రెట్ ఫీల్ అవ్వద్దు నేను ఇప్పుడు యాక్టింగ్ మోడలింగ్ కూడా గివప్ ఇచ్చేస్తే అని. క్రికెట్ని వదలడానికి రీజన్ ఏంటి, ఎందుకు కంటిన్యూ చేయలేదు? అప్పుడు అంత అండర్స్టాండ్, అంత డాడ్ అంత అర్థం చేసుకోలేకపోయాడు. ఏం ఆడుతావు, ఏంది, చదువు 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 అనేవాడు. సో అదే చదువు మీద ఇంకా వచ్చేసిన మెల్లిగా. స్పోర్ట్స్ కాలేజ్లోకి వెళ్తా అంటే చైతన్యాలు పెట్టడము ఇలాంటి ఇవి అయ్యేసరికి ఇంకా ఐ కేమ్ ఇన్ టు స్టడీస్ ఇంకా మొత్తం. మళ్ళీ మోడలింగ్ ఎట్లా యాక్సెప్ట్ చేశారు? ఫస్ట్లో యాక్సెప్ట్ చేయలేదు. నేను చోరీ చుప్ప చేస్తుండే, మెల్లిమెల్లి చేసుకుంటుండే, మెల్లిమెల్లి అవి మెల్లిమెల్లి తెలియడం స్టార్ట్ అయింది. తెలిస్తే ఇంకా అర్థం చేయించడానికి ట్రై చేసిన. మాస్టర్స్ అయిపోయింది, చదువు కూడా అయిపోయింది. ఇంకా నేను ఐ వాంట్ టు ట్రై ఇన్ మోడలింగ్ అండ్ యాక్టింగ్, ఒక్కసారి చూడు అందరు ఇట్లుండదు, ఫీల్డ్ అట్లేం ఉండదు అని ఐ ట్రై టు కన్విన్స్ హిమ్ కూర్చొని చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత ఐ ఆస్క్డ్ హిమ్ ఫర్ 2-3 ఇయర్స్ ఆఫ్ టైం ఇవి, లేకుంటే నేనే వదిలేసి ఐ విల్ కమ్ బ్యాక్, నువ్వు చెప్పింది చేస్తా, జాబ్ చేయమంటే బిజినెస్ చేయమంటే చేసుకుంటా. హీ యాక్సెప్టెడ్ ఇట్. తర్వాత కొంచెం నేమ్ సక్సెస్ చూసి, హార్డ్ వర్క్ చూసి హీ యాక్సెప్టెడ్ ఇట్ అండ్ హీ సపోర్టివ్, వెరీ సపోర్టివ్. మరి బిగ్ బాస్ పోతుంటే ఒప్పుకున్నారా? చెప్పిన, నేను బిగ్ బాస్ గురించి కూడా చెప్పిన, నాకు ఇక్కడ నుంచి ఆపర్చునిటీ వస్తుందేమో డాడీ, దిస్ వైడ్ ప్లాట్ఫామ్, మంచి ప్లాట్ఫామ్, ఒక మనిషిని ఎక్స్పోజ్ చేయడానికి, మనకి మనం ప్రజెంట్ చేయడానికి. సో వెళ్తా అంటే హీ యాక్సెప్టెడ్ ఇట్. ఓకే, ఇప్పుడు ఎట్లా, ఇప్పుడు మంచిగా ఉందా ఇంట్లో? ఓకే అండి. నా ఆల్ సెట్ అంటే ఇంకా మేబీ ఇంకొక 1 ఇయర్ ఆఫ్ ఎక్స్టెన్షన్ ఆఫ్ టైం వస్తుంది అంతే. ఇంకా ఐఎమ్ నాట్ సక్సెస్ఫుల్ నౌ, ఐఎమ్ ఏ రేస్ ఆఫ్ సక్సెస్ నౌ. సో ఇంకో 1 అండ్ 1.5 ఇయర్ టైం ఇస్తారేమో.